కొంగర జగ్గయ్య ఆయన నటనకు వాక్చాతుర్యానికి గంభీరమైన కంఠానికి ప్రముఖ నటులు ఇచ్చిన గుర్తింపులు కంచుకంఠం జగ్గయ్య అలాగే కళా వాచస్పతిగా బిరుదు పొందారు. ఈయన తెలుగు సినిమా నటుడిగా, రంగస్థల నటుడిగా, రచయితగా, పాత్రికేయుడిగా, మాజీ పార్లమెంట్ సభ్యుడిగా కూడా పనిచేసి ఆ తర్వాత ఆకాశవాణిలో తొలితరం తెలుగు వార్తలను చదివి గుర్తింపు పొందారు. ఈయన చేసిన ఎన్నో సినిమాలు, అనేక నాటకాలు, వేసిన పాత్రల ద్వారా ఆంధ్రులకు జగ్గయ్యగా మంచి సుపరిచితుడు. ఆయన కంఠం ఎలా ఉంటుందంటే, మేఘాలు గర్జించినప్పుడు ఎంత శబ్దమైతే ఉంటుందో అంత భీకరంగా ఉంటుంది, గంభీరంగా ఉంటుందట. అంతేకాదు 1992లో జగ్గయ్య ప్రతిష్టాత్మకమైన పద్మభూషణ్ అవార్డుని కూడా సొంతం చేసుకున్నారు. అసలు విషయానికి వస్తే, జగ్గయ్య గుంటూరు జిల్లాలోని తెనాలనికి సమీపంలో ఉన్న దుగ్గిరాల దగ్గర మోరంపూడి అనే గ్రామంలో 1928 డిసెంబర్ 31 ధనవంతుల కుటుంబంలో జన్మించారు. ఈయనకు చిన్నప్పటి నుంచే నాటకాల్లో ప్రవేశించాలని ఆసక్తిగా ఉన్న కారణంగా తన 11 సంవత్సరాల వయసులోనే రామాయణంలో లౌడి పాత్రను వేయడానికి బెంగాలీ రచయిత విజేంద్ర లాల్ రాయ్ రాసిన సీత అనే ఒక హిందీ నాటకంలో లౌడి పాత్ర పోషించారు. అంతేకాదు, ఆయన చిన్న వయసులో ఉన్నప్పుడు తెనాలి నుంచి కాంగ్రెస్ పార్టీలో చేరి భారత స్వాతంత్ర పోరాటంలో చురుకుగా పాల్గొన్నారు. అంతేకాదు, పాఠశాల కొనసాగుతున్న సమయంలోనే కాంగ్రెస్ సోషలిస్ట్ గ్రూప్కి తెనాలిలో సెక్రటరీగా కూడా పనిచేశారు. ఇంటర్మీడియట్ తర్వాత దేశాభివృద్ధి అనే ఒక పత్రికతో ఉప సంపాదకునిగా పనిచేసి తర్వాత ఆంధ్ర రిపబ్లిక్ అనే ఆంగ్ల వారపత్రికకు సంపాదకునిగా పనిచేశారు. గుంటూరులో ఉన్న ఆంధ్ర క్రిస్టియన్ కళాశాలలో ఉన్నత చదువులు చదవడం కోసం చేరినప్పుడు అక్కడే నందమూరి తారక రామారావుతో పరిచయం ఏర్పడింది. ఈ కళ వీళ్ళిద్దరూ ఎన్నో నాటకాలు కూడా ప్రదర్శించేవారు. జగ్గయ్యకు అప్పట్లోనే 3 సంవత్సరాల పాటు వరుసగా ఉత్తమ నటుడి పురస్కారం కూడా లభించింది. మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి.